ఆ టన్నెల్ గత ప్రభుత్వం అవసరం లేదని చెప్పి పత్రం పెట్టి డిలే లేకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యారని సేమ్ ప్రపోజల్ని గవర్నర్ మంత్రి గారు తీసుకొని వెళ్ళి రెండింటికి ఒక ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచారు. దీనికి సంబంధించి మళ్ళీ మీరు ప్రపోజల్ తీసుకొని పోయి మంత్రి గారికి అందిస్తే మంత్రి గారు వారు పరిశీలన చేసి శాంక్షన్ ఇస్తే ఇమీడియట్గా వీ కెన్ స్టార్ట్ దట్. టార్గెట్ అంతా నిన్న మనం రివ్యూ చేసి మీటింగ్ పెట్టుకున్నది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి పర్మిషన్తో 1.5 ఇయర్లో మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఈ టార్గెట్ సంబంధించి క్యాలెండర్ కూడా డిసైడ్ చేసుకోవాలని చెప్పాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్యాలెండర్ ప్రిపరేషన్ ఆఫ్ ద క్యాలెండర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ 10 డేస్ ఏం చేస్తాం, సెకండ్ 10 డేస్ ఏం చేస్తాం, థర్డ్ 10 డేస్ ఆ క్యాలెండర్ కూడా మంత్రి గారు తీసుకెళ్ళి వారికి ఇచ్చి వారి పర్మిషన్ తీసుకొని వాటిని మేము రిక్వెస్ట్ చేస్తే క్లియర్ ఆ క్లియర్ అయిపోయిన తర్వాత మాకు కూడా సబ్మిట్ చేస్తే మేము కూడా చూసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ థింగ్. ఈ మిగతా మీరు కూర్చోండి. మిగతా దానికి సంబంధించి మీరు కూర్చోండి. గౌరవ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానించిన జిల్లా మంత్రులుగా మేమంతా వారిని ఆహ్వానించి వెంటనే మరణించి ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత ప్రజల చిరకాలను మార్చేది గోదావరి వెళ్ళి ఖమ్మం జిల్లాలో పంట పొలాలు పండించుకోవాలి. సరే దురదృష్టం కేవలం 2,654 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని ఒక 20,000 కోట్లు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా గత ప్రభుత్వం పూర్తిగా నష్టపరిచింది. దీంట్లో ఇప్పటికే దాదాపు 8,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టినప్పటికి కూడా ఒక చుక్క నీళ్లు ఆయకట్టుకు ఇవ్వలేకపోయారు. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ మంత్రి వారిలో ఇరిగేషన్ శాఖ మార్చులు రివ్యూ చేసి నాన్నని కూడా పిలిచి ప్రయారిటైజ్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం కోసం వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా వెంటనే నీళ్ళు ఇవ్వటం కోసం ఒక కెనాల్ని 52 కిలోమీటర్ల దగ్గర నుంచి ఎన్ఎస్పి కెనాల్లో ఏనుకు దగ్గర కలిపేటట్టుగా 70 కోట్లతో ప్రపోజల్ తయారు చేసి వారు శాంక్షన్ చేయటం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన పనులు కూడా వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఎన్నికల కోడి కంటే ముందే. ఆ పనిని ప్లస్ ఇక్కడ జరుగుతున్న పనులని రెండింటినీ పర్యవేక్షించి పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంపులన్నిటికీ ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ ఇచ్చి డ్రై రన్ చేసుకోవడం కోసం దానికి కావాల్సిన ఫండ్స్ కూడా రిలీజ్ చేసి వాళ్ళకి ఆ కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. సో గౌరవ మంత్రి గారికి, జిల్లా ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే ఉందో, ఒకటి పారుతా ఉందో, అది ఆనాడు రాజీవ్ సాగర్గా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు ఇచ్చిన అలైన్మెంట్లో భాగంగా ఈ కెనాల్ ఎన్ఎస్పి కెనాల్ను కలుపుతూ ముందు మిగతా అప్పు వైరా చెరువు వరకు అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు, పెనుమల్లి, వెంసూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించినట్టుగా వెళ్ళే కెనాల్ కాబట్టి దీన్ని రాజీవ్ కెనాల్గానే పరిగణలోకి తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి సంబంధించి టార్గెట్ 15 ఆగస్టు వరకు పూర్తి చేసి నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. దానికి కావాల్సిన నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి గారు ఇవాళ క్యాలెండర్ ఫిక్స్ చేసి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇదే మంత్రి గారు
ఆగస్టు 15 కల్లా ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో మేము అప్పటికల్లా ముఖ్యమంత్రులు అందరూ కూడా నిర్ణయం చేసి భవిష్యత్తులో అనౌన్స్ చేస్తాం. కానీ టార్గెట్ మాత్రం ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని క్యాలెండర్ ఫిక్స్ చేసాం. థ్యాంక్ యూ. అన్న నేను చెప్తాను, మీరు చెప్పేస్తా సార్. గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మార్చిలు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, ప్రియమైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది 97-98లో దుమ్మగూడెం ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేసి కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దుమ్మగూడెం ప్రాజెక్టుని ఇందిరాసాగర్గా, రాజీవ్ సాగర్గా రెండు నామకరణాలు చేసి ఆయన గారు శాంక్షన్ ఇచ్చి దానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో మొదలైనవి. దానికి కావలసినటువంటి మోటార్లు, పైపులు దిగుమతి చేసుకున్నారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగతా కార్యక్రమాలు లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు సీతారామ ప్రాజెక్టుగా రాజీవ్ సాగర్ అలైన్మెంట్తో పాటు దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. రోళ్లపాడుని బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి రాజీవ్ సాగర్ అలైన్మెంట్లోనే వైల్డ్ లైఫ్ని తప్పించి అక్కడ తీసుకొచ్చి రోళ్లపాడు లిఫ్ట్ చేసి అక్కడ నుంచి బయ్యారం పెద్ద చెరువుకి లిఫ్ట్ చేసి పెద్ద మొత్తంలో గిరిజన ప్రాంతం మొత్తానికి హైకట్ వచ్చేటట్టుగా దీన్ని ఫైనల్ చేశాము. సబ్సిక్వెంట్గా మొన్నటి టర్మ్లో ఆ డిజైన్ని మళ్ళీ మార్చి సాంకేతిక కారణాలు చెప్పారు, లేదు ఇంకా కొన్ని క్లియరెన్సుల కోసం చెప్పారు. ఈ రకంగా దీన్ని ఫైనల్ చేసి లిఫ్ట్లన్నీ కూడా పూర్తయినాయి. కాబట్టి దీన్ని ఎట్లాకట్లా ఈ ప్రభుత్వం భారమైనా, కష్టమైనా, నష్టమైనా దీన్ని ఉపయోగంలోకి తీసుకురావటానికి ఏం చేయాలి అని చెప్తే ఇమ్మీడియట్గా కెనాల్ పూర్తయిన కాడికి నిక్కి కెనాల్ తీసుకొని వైరా ప్రాజెక్టులో వేసి అక్కడి నుంచైనా సాగర్ ఆయకట్టు రాకపోతే నీళ్లు వదులుకోవచ్చు. తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్లుగా ఈ లోపుగా హెడ్ వర్క్స్ నుంచి థర్డ్ పంప్ వరకు ఎక్కడైతే మీకు డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి అవకాశం ఉందో, మీరు ఆయకట్టు డిజైన్ చేసి ఉన్నారో దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి టెండర్లు పిలిస్తే ఈ మధ్య భూభాగంలో కూడా కొంత వస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా తక్కువ ఆయకట్టు ఉంది. ఇందాక రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ వర్క్స్లో, లిఫ్ట్ ఇరిగేషన్స్లో పెద్ద ఆయకట్టు రాదు. అయినా సరే సింగపోపాలెం కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పంట వేసుకోగలిగినటువంటి భూమికి ఏ అవకాశం ఉన్నా దాన్ని కూడా రీసర్వే చేసి దాన్ని కూడా కొద్ది పరిశీలన చేసుకొని ఇంకా ఎక్కువ ఆయకట్టు ఆ ప్రాంతంలో వచ్చేటట్టుగా. ఫారెస్ట్లో మనం ఆయకట్టు తీసుకోలేం కానీ ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు వరి పొలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాటికి ఎక్కడికైతే తీసుకెళ్ళగలుగుతామో ఈ నేలని కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి 2 టన్నెల్స్ని టార్గెట్ పెట్టుకొని జూలూరు పాడికి ఇమ్మీడియట్గా మీరు డిసిషన్ తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి. అది 2 కిలోమీటర్ టన్నెల్. అది అయిన తర్వాత 10 కిలోమీటర్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది పాలేరుకి వెళ్ళాలంటే. పాలేరు 3rd టన్నెల్, సత్తుపల్లి ట్రంక్లో 1 టన్నెల్ ఉంది. ఇది సత్తుపల్లి ట్రంక్ 1 ఇయర్లో పూర్తి చేయవచ్చని చెప్పారు నాకు. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కొద్దిగా అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఇస్తే సత్తుపల్లిలో ఎక్కువ ఆయకట్టు వస్తుంది, రెడ్డి గారికి 1 లక్ష రూపాయలు వస్తుంది, 150,000 ఆ కొద్ది అమౌంట్కే వస్తుంది, ఆ టన్నెల్ పని జరుగుతుంది. సత్తుపల్లి ట్రంక్ వైరా పూర్తి చేసుకుంటూనే మంత్రులు చెప్పినట్లుగా ఆ 2 టన్నెల్స్ని కూడా పూర్తి చేసుకొని ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోగలిగితే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆయన యొక్క దయ అనుకోండి, లేకపోతే దాష్టీకం అనుకోండి, ఏదో ఒకటి ఆయన అమ్మటమ్మటే పైసలు ఇవ్వాలి. రెవెన్యూ మినిస్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేపించాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ చేయాలి. ఈ 3 జరిగితే నీళ్లు వస్తాయి. కాబట్టి దయచేసి 3 వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుని ఎంత వీలైతే అంత, నా కోరిక గోదావరి జలాలు ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు రావాలని, 7 లక్షల ఎకరాలు సుమారు కొత్త ఆయకట్టు, 3 లక్షల దగ్గర దగ్గరగా 2.5 లక్షల ఎకరాలు సాగర్ ఆయకట్టుకి, అది స్టెబిలైజేషన్ మాత్రమే.
కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రగండపల్లెను ఒక లిస్ట్ చేసి ఉంది, అది ఒక్కడ పెడితే దొమ్మగూడెంలో 30,000 ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది తాలిపేరు పైన. కాబట్టి కీర్తి రెవెన్యూ ఇరిగేషన్ మినిస్టర్ గారు పెద్ద మనసుతోటి నల్గొండలో టన్నెల్ పూర్తయితే నా భాగస్వామ్యం కూడా ఉంది అందులో, ఎస్ఎల్బిసిలో కానీ ఫ్లడ్ఫో కెనాల్లో కానీ అన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్స్లో కానీ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నల్గొండ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఇరిగేషన్ ఎక్కువ అయ్యేది నల్గొండ అవుతుంది. అది ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్ ఒకటి పూర్తి చేసుకుంటే ఫ్లడ్ఫో కెనాలు ఎస్ఎల్బిసి మొత్తం దేవరకొండ మొత్తం ప్రాంతం ఇరిగేషన్లోకి వస్తుంది. నేను సంతోషపడేది నాకు ఈ రెండు జిల్లాలు రాజకీయ అనుబంధం ఉంది, మన అందరితో అనుబంధం ఉంది, ఎక్కువ గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలకి ఈ రెండు మీరు మనసులో పెట్టుకొని మా శాసనసభ్యుల కోరిక మేరకు ఎక్కడెక్కడ అవసరం ఉంటే కొద్ది అమౌంట్ తోటి ఇమీడియట్గా పనులు జరిగే వాటిని ప్రయారిటీ పెట్టుకొని మీరు ఇది పూర్తి చేయాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. ఒక సెకండ్ అన్న, ఒకే సెకండ్. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతన్నలకి ఒక భరోసా కల్పించడానికి ముగ్గురు మంత్రులు ఆహ్వానించడంతోనే వచ్చినందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టి గారికి, తుమ్మల గారికి, సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ మెంబర్లు, అధికారులు, మీడియా మిత్రులు, ముఖ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే అప్పు దొరుకుతుంది కదా అని గత ప్రభుత్వం చేతికి దొరికినంత అప్పుని ఎంత వడ్డీకైనా తీసుకొచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టులో కూడా ఒక్క ఎకరానికి కూడా నీలియని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామ ప్రాజెక్టుకి ఈ కొత్త ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఈనాడు ఉన్నదో దేశీయాలకు పోకుండా ఆ ప్రభుత్వం చేసిన తప్పులని వీలైనంత సరిదిద్దుతూ ప్రజల సొమ్ముగా ఏదైతే ఖర్చు దుబారా చేసి ఖర్చు పెట్టిందో మళ్ళీ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా చూద్దామని గౌరవ మంత్రివర్యులు మేమందరం కూడా ఫీల్డ్కి విజిట్ చేయడం జరిగింది. సుమారు 5-6 గంటలు ఎంటైర్ కెనాల్ వచ్చాం. ఇక్కడ గమనించాల్సింది 2-3 విషయాలు. ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా ఎడ్వర్క్స్ కానీ స్టార్టింగ్లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్ల్లో కూడా అక్కడొక గొయ్యి అక్కడొక గొయ్యి అక్కడొక గొయ్యి తవ్వుతూ ఒక ఆలోచన ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీరులా ఆనాటి ప్రభుత్వం చేసింది. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీటి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ కింద ఇందాక బట్టి గారు చెప్పినట్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు సుమారు 3,600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈరోజు 19,000 కోట్లు ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక 130-120 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం, అది కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందే డిసైడ్ చేశారు. ఆగస్టు 15 మనందరికీ స్వతంత్రం వచ్చిన రోజు క్యాలెండర్ డే కట్ ఆఫ్ డేటు 15 పెట్టారు. 15 నాటికి నాగార్జున సాగర్కి తాలేరుకి దిగువన ఉన్న వైరా నియోజకవర్గం దగ్గర నుంచి సుమారు 120,000 ఎకరాల నీటిని గోదావరి నీటిని ఇవ్వాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, తుమ్మల గారు, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, 2 జిల్లా రైతుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
ఆదరణీయులు ఉప ముఖ్యమంత్రి ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మీడియా మిత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, అందరికీ నమస్కారం. నేను డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రిని అయిన ఈ 6 నెలల్లో నేను చాలా ప్రాజెక్టులు జిల్లాలు తిరగడం జరిగింది. ప్రధానంగా గమనించింది ఏంటంటే, గత ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టర్కి కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం చాలా నష్టం చేసింది. ఆర్థికంగా, నీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది గతంలో. ఉదాహరణ కొన్ని చెప్తే మీకు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు, కేవలం 93,000 ఎకరాలు కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరా కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. సీతారామ లిఫ్టిగేషన్ స్కీమ్కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా మరి అది సరిగ్గా పూర్తి అయిన దాఖలా లేవు. ఈరోజు మరి నా ముందు చాలామంది పెద్దలు మాట్లాడారు. నేను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి హామీ ఇస్తున్నా, తప్పనిసరిగా ఫీజిబిలిటీ స్టడీ చేసి కొత్తగూడెంకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయకట్టు పెంచే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తూ, మరి సరే కొత్తగూడెం పినపాక భద్రాచలంకి ఏ విధంగా ఆయకట్టు పెంచే అవకాశాలు ఉంటే ఆ విధంగా పెంచుతామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి పెద్దలు మాట్లాడారు, నేను మీడియా మిత్రులకి మీ ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేసుకున్నాను. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీరందించే విధంగా మా ఇరిగేషన్ పాలసీని శాసనసభలో కూడా ప్రకటించాము. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు బట్టి గారు చాలా వివరంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణం చేసి పనులు మొదలుపెట్టి సరైన కారణం లేకుండా ఆ రోజు 2,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లిఫ్టిగేషన్ స్కీమ్గా 20,000 కోట్లకి దీని వ్యయాన్ని పెంచి ఇప్పటికి 9,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వలేదు. మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశ్యామలం చేయడానికి కట్టుబడిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట మా అభిప్రాయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇన్ని రెట్లు ఎక్స్పెండిచర్ పెంచి రాష్ట్రానికి ఆర్థిక భారం పెంచిన విషయం గమనిస్తూనే తప్పనిసరిగా సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మరి హెడ్ వర్క్ చూడడం జరిగింది. మరి బ్యారేజ్ విషయంలో కొంత ఎన్జిటీలో అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖలో కొన్ని స్టేలు ఉన్నాయి, అది తొలగించి ఆ పనులు కూడా తొందరగానే మొదలు పెడతాం. అదేవిధంగా దారి పొడవునా పంప్ హౌస్ 1 and 2 చూస్తూ పూర్తిగా కెనాల్ కూడా చూస్తూ వచ్చాం. శ్రీగారు కెనాల్ ఎక్కడెక్కడైతే బ్రీచ్ అయిందో అది ఇమీడియట్ రిపేర్ చేయించండి. పంప్ హౌస్ 3 వరకు పనులు సుమారు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏ లింక్ కెనాల్ అయితే మరి 70-75 కోట్లతో ఆ పనులు మొదలుపెట్టాము, ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదన టేకప్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సిఇ గారు ఉన్నారు, ఆగస్ట్ 15 నాడు ఆ లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి 120,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం ఉపయోగపడే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఇరిగేషన్ విషయాల్లో మేజర్ ప్రాజెక్టులు కానీ మీడియం ప్రాజెక్టులు కానీ మైనరిటీకి సంబంధించిన విషయం కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకి మరి నీటిపారుదల శాఖ ద్వారా మేలు జరిగి రైతులకి మేలు జరిగే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సిఇ గారు ఏర్పాట్లు బెటర్గా ఉండాల్సిందే, ఇంతమంది మంత్రులు ఎంపీలు వస్తే అసలు డిస్కస్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. అరేంజ్మెంట్ షుడ్ హావ్ బీన్ బెటర్. అదేవిధంగా ఈరోజు మేము చూసే లింక్ కెనాల్కి సరే ఈరోజు మేమైతే ఏ కాలువకి పోయి చూసి అక్కడ ఆగస్ట్ 15 లోపల పూర్తి చేసి 120,000 ఎకరాలు నాగార్జున ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం చేస్తున్నాము. అది రాజీవ్ కెనాల్గా నామకరణం మరి చేసే ప్రపోజల్ క్యాబినెట్కి పంపిస్తాం. అదేవిధంగా పంప్ హౌస్ 1 to 2, 2 to 3 దారి పొడవున ఆయకట్టు పెంచడానికి డిస్ట్రిబ్యూటివ్ ప్యాకేజ్ పనులు కూడా వెంటనే మొదలు పెడతామని చెప్పి నేను మనవి చేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, జై హింద్.